బెయిల్ కోసం మరోసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ అనంతబాబు. గత నెల 17న అనంతబాబు బెయిల్ పిటిషన్ను రాజమండ్రి కోర్టు కొట్టివేసింది. దీంతో రాజమండ్రి కోర్టులో మరోసారి అనంతబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 11కు వాయిదా వేసింది కోర్టు. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మే 29 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అనంతబాబు. బెయిల్ కోసం మరోసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ అనంతబాబు. గత నెల 17న అనంతబాబు బెయిల్ పిటిషన్ను రాజమండ్రి కోర్టు కొట్టివేసింది. ఇక దీంతో రాజమండ్రిలో కోర్టులో మరోసారి అనంతబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 11కు వాయిదా వేసింది కోర్టు. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అనంతబాబు. ఎమ్మెల్సీ అనంతబాబు కోర్టులో పిటిషన్ వేసిన దాఖలను బెయిల్ కోసం మరోసారి వేసిన దాఖలను రాజమండ్రి కోర్టు కొట్టివేసింది. దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగున్నారు. సతీష్ చెప్పండి. ఎవరైతే సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం రాజమండ్రి ద్వారా సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారో. అయితే ఈ నెల 17వ తారీఖున అనంతబాబు బెయిల్ పిటిషన్ ఎస్సీఎస్సీ కోర్టు ఏదైతుందో 17వ తారీఖు కొట్టివేయడం జరిగింది. అయితే రాజమహేంద్రవరం కోర్టులో మరోసారి పిటిషన్ వేశాడు అనంతబాబు. అయితే ఈ పక్కన అనంతబాబు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో న్యాయవాదులు మరోసారి బెయిల్ అయితే మాత్రం పిటిషన్ అయితే వేయడం జరిగింది. అయితే బెయిల్ పిటిషన్ విచారణపై ఈ నెల 11వ అయితే మాత్రం వాయిదా వేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. దానికి సంబంధించి దళిత యువకుడు ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యం హత్య కేసులో మే 23 నుంచి కూడా సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కూడా అనంతబాబు ఉండడం జరిగింది. మొన్న కూడా ఎవరైతే నిందితుడు ఎవరైతే బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుడికి సంబంధించి తల్లి కానీ తండ్రి కానీ లేదంటే వాళ్ళ తమ్ముడు కానీ సుబ్రహ్మణ్యం తన కుటుంబ సభ్యులందరూ కూడా ఎస్టీఎస్టీ కోర్టు కూడా హాజరవడం జరిగింది. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ బెయిల్ అయితే మాత్రం ఇవ్వడానికి వీలు లేదు, బెయిల్ ఇచ్చి మళ్ళీ అనంతపవన్ బయటికి తీసేవాడికి అయితే వీలు లేదని చెప్పేసి కూడా వాళ్ళు చాలా సీరియస్ గా చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా ఇదే కోర్టు దగ్గర కూడా తల్లి ఎవరైతే ఉన్నారో అనంతబాబుకు మాత్రం బెయిల్ ఇస్తే మాత్రం అదే న్యాయస్థానం ముందు కూడా హీరోషన్ పోసుకుని నగ్గి పెట్టుకుంటాను కూడా ఆవిడ అగ్గిపెట్టుకుని చనిపోతానని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రముఖ న్యాయవాది ఎవరైతే బొప్పల సుబ్బారావు ఉన్నారో ఈ బాధితుల తరపు నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధితులకి న్యాయం చేస్తారని కూడా ఆ న్యాయవాది బొప్పల సుబ్బారావు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే చూడాలి మరి రేపు 11వ తారీఖున మళ్ళీ విచారణ ఏదైతే ఈ 11వ తారీఖు వాయిదా పడిందో 11వ తారీఖున మళ్ళీ బెయిల్పై కూడా విచారణ మరొకసారి జరగనుంది. ఆ విచారణ వస్తుందా లేదా అని చెప్పేసి కూడా ఆసక్తిగా అయితే మాత్రం ఇక్కడ చూస్తున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ సతీష్.